అందరి క్షణార్థులు ఎట్లు అంత నింబలమేనా? నేనైతే నింబలంగునిగా మొత్తం మీదైతే స్పెషల్ గా చెప్తా కదా, నాకు జన్మనిచ్చిన మా కన్న తల్లిదండ్రులు గట్టడే మా గురుగారైన బండి నవీన్ గారు కూడా క్షణార్థులు. సరే మన ప్రోగ్రామ్ షురూ చేసుకుందాం. మెట్రో టీవీ జానపదం జానపదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరైతే మీ అందరికైనా యాంకర్ సీనాన్న అంటారు. మీరు చేయవలసిందా లోపటే మీ ఫోన్ తీసుకొని గీయాల కాడ కింద కానొస్తా చూడు నెంబర్ కి అయితే రోజు చేయమని చెప్తా కానీ గీయాల మట్టు కోవర్ చేయకూరు. ఎందుకంటే స్పెషల్ గా మన ఉగ్గు కళాకారులు ఈ రోజు మన స్టూడియోకి విచ్చేసారు కాబట్టి వాళ్ళతో మీకు కోసం మంచిది అది అన్నగారు ఏం కథ చెప్తామంటూ శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ ఉగ్గు కథ. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఉగ్గు కథ మీ గురించి అయితే ఎగ్దమ్ లైవ్ లా. ఇక అన్న అయితే ఇక తొండిపెళ్లి నుంచి శ్రీ ఉగ్గు కళాకారుల బృందంకి అన్న శనార్తే అన్న ఏం పేరు మీ పేరు? నా పేరు ఉగ్గు యాదగిరి. ఉగ్గు యాదగిరి ఏడుంటారు మీరు? మాది తొండపల్లి. తొండిపెళ్లి గ్రామం? గ్రామం తొండపల్లి మండలం శంషాబాద్ జిల్లా రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం అంటావు. శంషాబాద్ అనగానే గుర్తు వచ్చింది గాలిపటలు అవుతుంది గదే ఊరా? అరే అట్లానే మీ దగ్గర పైకం బానే ఉంటాడు. ఉన్న వాళ్ళ తాను ఉంటది కానీ మీ ఒగ్గు పూజారుల ఊరూరు తిరిగి పండుగలు చేస్తాం బోనాలు చేస్తాం సచిన సాగులు చేస్తాం ప్రతి దానికి మేమే అంటావు. ఎవరికి ఏం ఆపద వచ్చినా మా కథలు చెప్పి వాళ్ళని సుఖపెడతాం అట్లానే ఏడిపిని కూడా రెడీ అంటావు అంతేనా? సరే మొత్తం మీద మా స్టూడియోకి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం మీ అందరికి. సరిగా మీ తరపు నుంచి ఒక్కసారిగా కథ ఎట్లా మొదలైతుంది మొదలు పెట్టండి. Thank you.
ಗಂಗಾದಲ್ಲಿ ಗಂಗಾರಮ್ಮ ದೇವಿ ರಾಮಮ್ಮ ಹರಿವಿಡಿ ಗೋರ್ಗಮಂದ
Yeah.
ఆ
ఆటగైన జూతానికైన ఏడిగీడు గలవాల తల్లి. నేను తమ్ముళ్ళతోని ఒక్కనానికి ఆటలు ఆడబోను. అమ్మా ఎల్లమ్మ అటువంటి దానికి మాత్రమే కోడళ్ళని కొడుకు నేను కావాలి. అడవిళ్ళ కొడుకులు మాత్రమే వాళ్ళు కావాలి. వరుసకు మేనబావలు కావాలి. అటువంటి వారు ఎక్కడన్నా ఉంటే ఎప్పవమ్మ నేను ఆటలాన నీకే నేను ¡Gracias!